హాయ్ నమస్తే, వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే వాటి కోసం పడే కష్టం అంత ఇంత కాదు. ఇంటి విషయం అయితే పర్వాలేదు, ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది ఒక కుటుంబానికి సంబంధించిదే. మన అభిప్రాయాలకు తగ్గట్లుగా ఫ్యామిలీ మొత్తం ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటుంటారు. ఇక పెళ్లి విషయానికి వస్తే ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. వరుడి కుటుంబం వధువు కుటుంబం వైపు ఎన్నో విషయాలను పరిగణలోనికి తీసుకుని పెళ్లిని నిర్ణయిస్తారు. ఇదంతా బానే ఉన్నా పెళ్లి తంతు దగ్గర వస్తోంది అసలు చిక్కుముడి. వారికి నచ్చింది వీరికి నచ్చదు, వీరికి నచ్చింది వారికి నచ్చదు. ఎందుకంటే ఇరు కుటుంబాలు పెళ్లి విషయంలో వేరువేరు అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు. ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే పెళ్లిళ్లు క్యాన్సిల్ అవ్వడం చాలా కామన్ థింగ్ గా మారిపోయింది. పెళ్లి పీటల వరకు వచ్చిన వివాహాలు ఏవో కారణాల చేత రద్దయిన సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి కొడుకు ముహూర్తం సమయానికి రాలేదనో, లేదా వధువు సంగీత్లో డాన్స్ చేసిందనో సింపుల్ గా నో చెప్పేసి గుడ్ బాయ్ అనేసి వెళ్ళిపోతున్నారు. ఇక వియ్యాల వారి కయ్యాలు మామూలుగా ఉండవు. పప్పులో ఉప్పు ఎక్కువైందనో, లేదా ఆతిథ్య మర్యాదలు మాకు తక్కువ చేశారనో, ఇలా సిల్లి సిల్లి కారణాల చేత ఈ పెళ్లి వద్దు అనుకునేసి వివాహాలను రద్దు చేసుకుని వెళ్లిపోతున్నారు. అప్పటి వరకు మొత్తమైన ఖర్చు గురించి గాని, కుటుంబం పరువు ప్రతిష్టల గురించి కాని ఏమాత్రం ఆలోచించట్లేదు. ఇక విషయానికొస్తే తాజాగా ఓ పెళ్లి కూతురు తాను ధరించబోయే లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. హల్వానీలో నివసించే ఈ యువతికి అల్మోరాలో ఉండే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఆ తర్వాత ఒక శుభ ముహూర్తాన పెళ్లి జరగటానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఇక ఈ పెళ్లి తంతులో భాగంగా పెళ్లి కొడుకు తండ్రి లక్నో నుంచి 10,000 రూపాయల విలువైన లెహంగాను ఆర్డర్ చేసి తన కాబోయే కోడలి కోసం పంపారు. అయితే అస్సలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. పెళ్లి కూతురికి తన మెట్టినుంటి నుండి పంపిన లెహంగా అస్సలు నచ్చలేదు. దీనికి తోడు అమ్మాయి తల్లి కూడా, అవును ఈ లెహంగా అస్సలు బాగోలేదు, నాకు కూడా నచ్చలేదంటూ తల్లి కూడా తన కూతురికి వంత పాడింది. దీనితో అసలు కథ మొదలైపోయింది. ఈ విషయం అబ్బాయి ఇంట్లో తెలిసింది. దాంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం గొడవగా మారింది. ఈ క్రమంలో వివాహాన్ని రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ మేరకు పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కూతురింటికి వెళ్లి 100,000 రూపాయల నగదు ఇచ్చి పెళ్లి రద్దు ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా దానికి రుజువుగా ఓ వీడియో కూడా తీసుకున్నారు. కాని అంతలోనే పెళ్లి కూతురింటి వాళ్ళు తమ మనసును మార్చుకున్నారు. ఈ పెళ్లి వద్దనుకున్న వారే పెళ్లి కొడుకింటికి వెళ్లి మళ్లీ పెళ్లి గురించి మాట్లాడారు. అక్కడితో ఆగక ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనితో ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లింది. ఆఖరుకు పోలీసుల సమక్షంలో కూడా వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానలేదు. ఆ తర్వాత పోలీసులు సర్ది చూపడంతో వివాహానికి సంబంధించిన ఆలోచనలను పూర్తిగా విరమించుకున్నారు. నిజానికి ఈ సంఘటనను చూస్తే ఆనంద్ సినిమాలో హీరోయిన్ చీర కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సీన్ గుర్తొస్తుంది కదూ. రియల్ లైఫ్ లోనే అనుకుంటే రియల్ లైఫ్ లో కూడా ఇలా జరగటం ఎంతో ఆసక్తికరంగా మారేది. సో మొత్తానికి పెళ్లి అనేది మనం వేసుకునే బట్టల్లోనో, లేదా మనం ఇచ్చిపుచ్చుకునే ఆతిథ్యంలోనో ఉండేది కాదు. మన హైందవ సంస్కృతిలో పెళ్లి అనేది రెండు శరీరాలకు ఇద్దరు మనుషులకు జరిగే తంతు కాదని, స్త్రీ పురుషుల ఆత్మానుబంధ కలయికే పెళ్లి అని, 3 ముళ్లతో 7 అడుగులతో కలిసిన ఆ బంధం 7 జన్మల కలయికని ఉద్ఘాటించింది. ఇంతటి పవిత్రమైన బంధాన్ని ఏ చిన్న కారణాలతో విచ్ఛిన్నం చేసుకోవడం మూర్ఖత్వం అంటూ పెద్దలు మరియు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది వాల్టి క్రేజీ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.